व्याप्त एलआरएस लेनी प्लाट्ल रिजिस्ट्रेषन प्रारंभमयाई आगस्ट एलआरएस लेनी प्लाट्ल रिजिस्ट्रेषन निलिपिवेसिन प्रभुत्वं ताजागा रिजिस्ट्रेषनलकु अनुमतिनिच्चिंदि पात पद्धतिलो रिजिस्ट्रेषनलु मोदलु कावडंतो सब रिजिस्ट्रार कार्यालयालु संदडिगा मारायि का गंडिपेट सब रिजिस्ट्रार कार्यालयं नुंचि मा करेस्पोंडेंट राघवेंद्र मरिन्नि अपडेट्स अंदिस्तारु ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల కూడా రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారం రోజులుగా కార్డు పద్ధతితో రిజిస్ట్రేషన్లు ప్రారంభించడంతో సందడిగా రిజిస్ట్రేషన్ అన్ని కార్యాలయాన్ని కూడా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడదాం. ఎటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎల్ఆర్ఎస్ సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగలేదు. ఆగస్టు చివరి వారం నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏంటి తాజా ఉత్తర్వులు, ఏంటి ఎల్ఆర్ఎస్ సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు మీరు రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు, ఏంటి విధి విధానాలు, ఏంటి? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆగస్టు 26 తారీఖు వచ్చిన ఆర్డర్స్ ప్రకారము ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు ఓపెన్ ప్లాట్లకు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకూడదని మాకు ఉత్తర్వులు ఇచ్చినందుకు గత 3-4 నెలల నుంచి అలాంటి ఎల్ఆర్ఎస్ లేని వాటికి రిజిస్ట్రేషన్స్ అనేవి బంద్ కావడం జరిగింది. అయితే తాజాగా నిన్న ప్రభుత్వం వారి ఆదేశాలతోటి ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము ఎల్ఆర్ఎస్ లేని ఓపెన్ ప్లాట్లకు కూడా ఒకసారి ప్రజలు కొన్న డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ ప్రజలకు సింగిల్ ట్రాన్సాక్షన్ అయినప్పటికీ కూడా ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముఖ్యంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం నుంచి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎల్ఆర్ఎస్ లేని రిజిస్ట్రేషన్ కొన్న ఏదైతే ప్రజలు కొన్న ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నవి, జనాలు కూడా వస్తూ ఉన్నారు. దాని కొత్తగా చేసుకున్న వాటికి అవకాశం లేదా కొత్తగా ఎల్ఆర్ఎస్ దానికి సంబంధించి ఏవి చేయరు, అంటే ఇప్పటికే ఉన్న ప్లాట్ సంబంధించి వేటిని మీరు తిరస్కరించే అవకాశం? అనాథరైజ్డ్ లేవట్లో ఇదివరకే వాళ్ళ కష్టార్జితంతో కొన్న సామాన్య ప్రజలు కొన్న ఏ డాక్యుమెంట్ అయినా కూడా ఫర్దర్ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ అనేది చేయాలని మాకు ప్రభుత్వ ఉత్తర్వులు రావడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి సర్వీసులు అందిస్తున్నారు, అంటే వారం రోజుల నుంచి కొత్తగా ఉత్తర్వులు వచ్చి కార్డు పద్ధతిలో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు, ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలతోటి గత వారం రోజుల నుంచి మేము రిజిస్ట్రేషన్లు కార్డు పద్ధతిలో స్టార్ట్ చేసిన తర్వాత అన్ని రకాల క్లాసిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అన్ని రకాల లావాదేవీలు, అంటే సేల్ డీడ్ దగ్గర నుంచి ప్రజలకు అవసరం వచ్చే డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ పార్టీషన్స్ కానీ ఎక్స్చేంజ్ కానీ మార్టిగేజెస్ కానీ రిలీజ్లు కానీ ఇలాంటి ప్రజలకు అవసరం వచ్చే అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే గత 2-3 నెలల నుంచి రిజిస్ట్రేషన్ ఆగినందుకు ప్రజలు కూడా వాళ్ళకు సంబంధించిన పనులన్నీ చేసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పై తాజా నిర్ణయంతో మీకు అంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉందా, ఇంకా మరింతగా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందా, ఎటువంటి అంచనా వేస్తున్నారు? ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ మీద ఇచ్చిన తాజా నిర్ణయాలతోటి మాకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంది. కాకపోతే మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము దాన్ని ఒక సిస్టమేటిక్గా కొద్దిగా ఆలస్యమైనా కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలకు సర్వీస్ చేయండి అంటే వాళ్ళకి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఖచ్చితంగా మేము సిస్టమేటిక్గా పనిచేయడం జరుగుతుంది. మొత్తం మీద గతంతో పోలిస్తే కార్డు సిస్టమ్ తర్వాత 1 వీక్ నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందడిగా మారే గతంతో ఈ కార్యాలయమే ఇటువంటి కార్యాలయం అంటే నగర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విలువలమైన పరిస్థితి. తాజాగా ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వ నిర్ణయంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధానంగా హైదరాబాద్ నగర శివార్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కూడా సందడిగా మారబోతున్నాయి. కెమెరామెన్ హరీష్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.